ఛానల్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీరు నా ఫస్ట్ బ్లాగ్ చూడబోతున్నారు. సో ఈరోజు బ్లాగ్ అయితే సంక్రాంతి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ బ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నా ఫస్ట్ బ్లాగ్తోనే స్టార్ట్ చేస్తున్నాను. కేవలం ఈ ఛానల్ బ్లాగ్స్కే కాదు, ఎంటర్టైన్మెంట్కి కూడా పక్క అనమాట. మీరు డైలీ నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వీడియో అయితే టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సంక్రాంతి రోజు ఉదయం లేవగానే ఇంటి ముందు బయట కూడా ముగ్గు వేసేసుకున్నాము. తర్వాత ఇంటిని ఈ విధంగా పూలతో అందంగా అలంకరించుకుంటాము. మేము సంక్రాంతి రోజు ఉదయాన్నే ఇలా అలంకరించుకుని మా పుట్టింటికి అయితే బయలుదేరిపోతాం అన్నమాట. ఇలా పూలతో ఇంటి బయట అలంకరించుకోవడం వల్ల ఇంటి లోపలికి ఏవి దుష్టశక్తులు చేరవు. అలాగే పచ్చని ఆకులు, మామిడాకులు లాంటివి, తోరణాలు లాంటివి కట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇలా బంతిపూలతో అయితే డెకరేట్ చేసేసాము. అలాగే ఇంటి బ్యాక్ సైడు, అలాగే ఫ్రంట్ సైడు ఈ విధంగా మనం చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా ఇలాగే స్టార్ట్ చేస్తానన్నమాట. ఓకేనా? ఇలా ఇంటిని చక్కగా డెకరేషన్ చేసేసుకొని మేము చక్కగా రెడీ అయిపోయి మా పుట్టింటికి అయితే స్టార్ట్ అయిపోయాం. నా పుట్టిల్లు వచ్చేసి రాజమహేంద్రవరం, రాజమండ్రి అనమాట. నా మెట్టెన్నెలు వచ్చేసి రాజోలు. ఓకే, నా పరిచయం అయితే అయిపోయింది. రాజోల నుంచి రాజమండ్రికి అయితే మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. అలా వెళ్తూ ఉండగానే లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మా విలేజ్లోని ఎక్కువ కనిపించే వచ్చేసి కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లు చూడగానే ఆ విలేజ్ చూడగానే కొబ్బరి చెట్లు కదా. ఎక్కువ కనిపించేది కోకోనట్ ట్రీస్ మాత్రమే. సో బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, నా ఛానల్లో మీకు కేవలం బ్లాగ్సే కాదండి, బ్లాగ్స్తో పాటు మీ అందరికీ మంచి, అంటే బ్లాగ్స్లోనే మంచి స్కిన్ వైట్నింగ్ టిప్స్, లాంగ్ హెయిర్ టిప్స్, అలాగే హెల్త్ బెనిఫిట్ టిప్స్ అనేవి కూడా ఉంటాయి. డైలీ ఫాలో అవుతూ ఉండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఇప్పుడే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే మీకు మంచి వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తాను. ఎక్కువ సోదున్న వీడియోస్ అయితే నేను చేయలేను. కేవలం ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ని ఎలా మనం కొనసాగించాలనేది నా ఛానల్ యొక్క సీక్రెట్ అన్నమాట. మీరు డైలీ నా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, అలాగే నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో నా పాప అనమాట, ఈయన మా హస్బెండ్. అలాగే బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చేసి మా చిన్న చెల్లి. అప్పుడు హాలిడేస్ కాబట్టి, స్కూల్ హాలిడేస్ కాబట్టి నా దగ్గరికి వచ్చింది అనమాట. ఇప్పుడు మేము అందరం కలిసి అమ్మ దగ్గరికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళ హోమ్ టూర్ కూడా చూపించబోతున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. బ్యూటిఫుల్ లైఫ్ అని నా ఛానల్ పేరు నేను పెట్టుకున్నాను కదా. సో ఛానల్ నేమే కాదు, అది మన లైఫ్లో కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇదేంటబ్బా క్రియేట్ చేసుకోవాలి అంటున్నారు అనుకోకండి. ఎప్పుడు మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉండదు. అందరి లైఫ్లోనూ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కష్టాన్ని జయిస్తేనే సుఖాలు వస్తాయి. మనం కష్టాన్ని భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఎక్కువవుతాయి కష్టాలు అనేవి. అదే నేను తెలుసుకున్న మెయిన్ విషయం. జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు, ఏదో ఒకరోజు మారుతుంది. అసలు ఈ లైఫ్ అంటేనే ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది, దానికి ఎవ్వరు సమాధానం చెప్పలేరు. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు కదండి. మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఇష్టంగా స్వీకరిస్తే ఆ పని ఎప్పుడు కూడా కష్టం అనిపించదు. సో ఇలాంటి కొన్ని మాటలు మీ అందరికీ కొంచెం చేదుగా అనిపించవచ్చు, కొంచెం జోక్గా కూడా అనిపించవచ్చు. ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది. ఎవరికో ఒక్కరికైనా ఈ యొక్క మాట అర్థమైతే చాలు. ఓకేనా? మేమైతే ఇంకా రాజమండ్రి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. సో బ్యూటిఫుల్గా లొకేషన్ చాలా 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 బాగుంది. నాకైతే చాలా 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 బాగుంది అనమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, చూస్తున్నాను, ఎంతో హ్యాపీగా అనిపించింది. సో రాజమండ్రి అయితే ఇంకా ఎంట్రన్స్ అయిపోతున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కలుసుకుంటా, మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. లొకేషన్ చూస్తూ ఉండండి గాయ్స్.
చూసారు కదా, చక్కగా మాట్లాడుకుంటూ సాంగ్స్ వింటూ మా ఊరు రాజమండ్రి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే మారుతి సుజుకి షోరూమ్ దగ్గర అయితే ఆగామన్నమాట. మా వారు ఏదో మేనేజర్తో మాట్లాడుతున్నారు. ఒకసారి షోరూమ్ అనేది షూట్ చేశాను. సో ఇక్కడే మేము మా న్యూ కార్ జెడ్ఎక్స్ఏ ప్లస్ తీసుకున్నామన్నమాట కార్. సో అక్కడ ఒక చిన్న బిట్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ మేము న్యూ కార్ తీసుకొని 6 మంత్స్ దాటుతుందన్నమాట. అప్పుడు మెయిన్ తీసుకునే వాళ్ళం అంటే కనుక మా వారు 1 and only person అనమాట. సో ఫస్ట్ టైం కార్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది ఎలా నడుస్తుంది, ఎలా ఉందని కొంచెం రన్నింగ్ వెళ్ళినప్పుడే కదా కార్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఎక్కువ పీపుల్స్. సో మేము అప్పుడు తీసుకున్నప్పుడు న్యూ కార్ అనమాట, న్యూ జెడ్ఎక్స్ఏ ప్లస్ అనేవారు. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఒక 2 మోడల్స్ వరకు వచ్చేసాయి. ఎందుకంటే ఇక్కడ మేము మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి మీకు బ్లాగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపిస్తానని చెప్పాను కదండి. ఇది ఒక చిన్న క్యూట్ హాల్ అనమాట, చాలా చక్కగా ఉంటుంది. అమ్మ చాలా నీట్గా సర్దుకుంటారు. ఇది హాల్ అండి, చాలా అందంగా సర్దుకుంటారు. అలాగే మనం బెడ్రూమ్ లోపల చూద్దాము. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ బంగారాలు అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగోండి మా అమ్మగారు చూపిస్తా. ఇంకా ముందు ముందు వీడియోస్ ఈ ఇంట్లో మీకు చాలా వస్తూ ఉంటాయి, చూస్తుండండి. ఇదిగోండి చిన్న చెల్లి మాతో పాటు వచ్చింది కదా. మా ఫ్రెండ్స్ దగ్గర చూడండి, ఇంక అప్పుడే అల్లరి మొదలెట్టేసింది. అమ్మమ్మ దగ్గరికి వచ్చిందంటే ఇంకా అల్లరే అల్లరి. ఓకే, ఇంకా ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ చూడండి ఎంత నీట్గా సర్దుకున్నారు. ఇరుకింట్లోనే ఎక్కువ ఆనందం ఉంటుంది కదా. సో ఇంత చిన్న ఇంటిలో ఎక్కువ హ్యాపీనెస్ తో మేము ఎలా ఉన్నామో కూడా మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి. సో సంక్రాంతి రోజు వీడియో అంటున్నాను కానీ యాక్చువల్గా ఇది భోగి రోజు అనమాట. మనం ఏదైనా పలికేటప్పుడు చెప్పేటప్పుడు సంక్రాంతి అంటేనే కదా పెద్ద పండుగ, అందుకనే సంక్రాంతి రోజు అని చెప్పేసి అంటున్నాను. భోగి రోజు అలా అయిపోయింది. ఆ రోజు మా మమ్మీ అమ్మ బర్త్డే అనమాట. ఆ రోజు మేము రావడం లేట్ అయిపోయింది. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో నేను కొన్ని పనులు చక్క పెట్టుకుని వచ్చినప్పటికీ ఇదిగో మధ్యాహ్నం అయిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఇల్లంతా కూడా షూట్ చేస్తున్నాను. సో చూసారు కదా మా అమ్మ ఎంత నీట్గా సర్దుకున్నారో కిచెన్. ఇక్కడైతే మేము ఇంకా భోజనం కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడి నుంచి మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి. వద్దండి వద్దండి, జడ ఎవరికి వేసుకో జడ. వదిలే వద్దులే వద్దులే వద్దండి వదిలేండి. చాలు వద్దు, లిఫ్ట్కి వేసుకోకూడదు. ఓకేనండి, మేమైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా మా ఫ్రెండ్స్ వచ్చిందంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే ఉంటుంది అనమాట. ఇక రెడీ అవుతూనే ఉంటుంది. అది రెడీ అవ్వడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా రెడీ చేస్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకా టైం వచ్చేటప్పుడు 3:30 ఎలా అవుతుంది. మేము 5:30 ఇలా ఎగ్జిబిషన్కి వచ్చామండి. రాయల్ బిల్డింగ్ అని చెప్పేసి ఒక చాలా మంచి డెకరేషన్ చేశారు రాజమండ్రిలోనే. అది ఎక్కడ ఏ ప్లేస్ లోపలంతా ఎలా ఉందంతా కూడా ఈ వీడియోలోనే షూట్ చేసి ఈ వీడియోలోనే పెడతామని చెప్పేసి అనుకున్నాను. కానీ లెంత్ ఎక్కువైపోయింది, మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అంతా కూడా మీ అందరికీ పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియో కూడా చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.